గురుగారు కర్కాటక రాశి ముఖ్యంగా మహిళలకు ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంత బాగుంది ఇలాంటి విషయాలు తెలియజేయాలి మీరు కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మధ్య ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు మహిళలకి సంబంధించి ఈ యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం రాశిలోనే జన్మంలోనే రవి లాభంలో కుజ గురువులు అలాగే ద్వితీయంలో శుక్రబుధులు తృతీయముందు కేతువు నవమ స్థానం ముందు రాహువు అష్టమ ముందు శని ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే గ్రహాలు గ్రహాలలో మే మేటి గ్రహమైనటువంటి కుజ గురుల యొక్క ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా ఏ గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఈ యొక్క ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఒక జిగ్జాక్ లైఫ్ అనేటువంటిది ఉంటుంది అంటే ఆందోళనకరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏ నిర్ణయం తీసుకోకూడదో ఒక జిగ్జాక్ లాగా ఉండిపోతారు అంటే ఒక క్రాస్ రోడ్లో ఉండిపోతారు ఎటువైపు వెళ్ళాలో వెళ్ళాలి ఎక్కడికైనా ఒక చోటుకి వెళ్ళాలి కానీ నాలుగు మార్గాలు కనిపిస్తాయి ఏ మార్గం ద్వారా ఎటు వెళ్ళాలో తెలియదు డెస్టినీ మాత్రం ఒకటే నాలుగు మార్గాల్లో ఏ విధంగా వెళ్ళాలంటే ఒక రకంగా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ స్టేటస్లో ఈ యొక్క ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మహిళలకి ఉంటుంది ఎందుకనంటే ప్రధానంగా ముందు ముందు మీకు ఈ కార్యక్రమం చూస్తున్నప్పుడు మీకు ముందు ముందు తెలుస్తుంది అనుకూలంగా ఉండే రోజులు తక్కువ అనుకూలంగా లేని రోజులు ఎక్కువ ఈ కారణం చేత చాలా మటుకు వీక్షించేటువంటి సుమన్ టీవీ మహిళలు కూడా ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే చాలా మటుకు నిర్ణయాలు ఈ ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు తీసుకునే నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు వాయిదా వేసుకుంటే మంచిది వాయిదా వేసుకోలేకుండా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసైనా కానీ లేదా పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకునైనా కానీ ముందుకు వెళ్ళండి ప్రొఫైల్ మెయింటైన్ చేయడం మంచిది ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేటువంటిది నిర్ణయం తెలుసుకొని అణువుగాని చోట మన రాదు అన్నట్టుగా ఉంటూ మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ జిగ్జాక్ లైఫ్ నుంచి ఎంత ఎంతో కాలం ఉండదండి పగలు పోతే రాత్రి వస్తుంది రాత్రిపోతే పగలు ఎప్పుడూ వర్షం ఉండదు కదా అలాగే జీవితంలో ఈ కొన్ని రోజులు మాత్రమే జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే అనుకూలంగా లేని రోజులు ఆగస్ట్ ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి మురిగే నక్క మీద తాటిపండు పడ్డ చిందంగా అష్టమ శని ప్రభావంతో పాటుగా మిగతా గ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఆందోళనగా ఉండే సమస్యలే ఉంటాయే తప్ప మిమ్మల్ని వీధిన పడేసేంతగా మాత్రం గ్రహ సంచారం లేదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఆందోళనగా ఉంటుంది అంతవరకే కాబట్టి మొక్కవని ధైర్యంతో మీరు దైవానుగ్రహంతో ముందడుగు వేయండి అయితే ఏ ఏ రోజుల్లో ఆందోళనగా ఉంటుంది ఏ రోజుల్లో ఆందోళన తక్కువగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులు లేదా వ్యాపార విస్తరణ చేయాలి లేదా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక లక్ష రూపాయలు లేదా యాభై వేలతో పెట్టుబడితో ముందడుగను దానికి అనుకున్న సమయానికంటే ఇంకెక్కువగా అవ్వచ్చు లేదా ఏదైనా ఒక మరమ్మత్తులు చేద్దాం అనుకుంటారు కొంత అనుకుంటారు కొంతతో అయిపోతుంది అనుకుంటారు కానీ ఎంత అవుతుంది కాబట్టి ప్రధానమైన నిర్ణయాలు ధన సంబంధంగా ఉన్నటువంటి వాటికి మీరు దూరంగా ఉండడం మంచిది మొహమాటానికి పోయి ఎవరికి డబ్బులు ఈ సమయంలో ఇవ్వకండి అవి మీకు అనుకూలంగా లేని కారణం చేత అవి తిరిగి రావడం చాలా కష్టతరం అవుతుంది ఇచ్చేటప్పుడు రెండు చేతులు పుచ్చుకునేటప్పుడు పది చేతులు అన్న చందంగా ఉంటుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ప్రతి వ్యక్తికి కూడాను సమస్యలు అధికంగా ఉంటాయి విద్యార్థులు కూడా ఏ నిర్ణయం తీసుకోవాలో అధికంగా ఉంటుందమ్మా ఏ సమస్యలు ఏ యొక్క దాంట్లో ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతిభకి తగ్గట్టుగా నాలుగైదు యూనివర్సిటీలో ప్రవేశం వస్తుంది ఎక్కడికి వెళ్లాలో జిగ్జాగ్గా ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి అనేక రకాలైనటువంటి వ్యాపార అవకాశాలు వస్తాయి కానీ ఏ ఎందులో వ్యాపారంలో వెళ్ళాలనే ఒక రైట్ డెసిషన్ కాబట్టి కాలానికి వదిలేసి సమయాన్ని మీరు కాస్త పోస్ట్ పోన్ కనుక చేసుకున్నట్లే ప్రధానమైన నిర్ణయాలు చాలా మటుకు మీరు రక్షింపబడతారు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుటుంబంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి ముఖ్యంగా మహిళలకి మీ యొక్క మాటకి విలువ లేకుండా ఉంటుంది కాబట్టి మీ యొక్క వాక్కుని తక్కువగా వాడుకుంటే మీ యొక్క విలువ పెరుగుతుంది అని చెప్పవచ్చు కాబట్టి సమయం మనకు అనుకూలంగా లేనప్పుడు తగ్గి ఉండడమే మన విజయవంతంలో ఉన్నటువంటి లక్షణం ఇక గమనించుకున్నట్లయితే ఏ రోజులు ఎక్కువగా మంచిగా ఉంటుందంటే ముఖ్యంగా ఒకటి రెండు తారీఖుల్లో అధిక ధన వ్యయం మీకు ఖర్చు ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా ఒకటో తారీఖు రెండో తారీఖు మీరు ఖర్చులు పెట్టుకోవాలని ప్లాన్ చేసుకుంటే కనుక దాన్ని వాయిదా వేసుకోవడము లేకపోతే తక్కువగా ఖర్చు పెట్టుకోవడం ఎందుకంటే ఆకస్మికమైనటువంటి ధన వ్యయం ఒకటి రెండు తారీఖుల్లో మీకు ఉంటుంది ఇక మూడు నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంతవరకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ మూడు నాలుగు తారీఖుల్లో మహిళలు పొందుతారు ఏదైనా కానీ ఒక సంతోషకరమైనటువంటి వార్త మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది లేదా ఈ పని పూర్తి చేశామనేటువంటి ఒక సంతోషము సంతృప్తితో ఈ మూడు నాలుగు తారీఖుల్లో మీరు పొందుతారు లేదా ఎన్నాళ్ళ నుంచో ఒక పని అనుకుంటాం ఆ పని మీకు ఆ పని మీకు కార్యరూపం దాల్చుంది అబ్బా ప్రశాంతంగా ఉంది ఎప్పటి నుంచో అనుకున్న పని పూర్తి అయిపోయింది అనే భావన మీకు కలుగుతుంది ఇక ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మాత్రం కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి వాక్కుని ఎంత తక్కువగా అదుపులో ఉంచుకుంటే అంత మంచిది అధిక ధన వ్యయం అయ్యేటువంటి అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి ఇక ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో అంది వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం పరచుకోవడం ద్వారా కావచ్చు లేకపోతే మీకు వచ్చినటువంటి సమస్యలకి మీ బంధువులు హితులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో మీరు పనులు పూర్తి చేసుకుంటారు ఈ ఎనిమిది తొమ్మిది తా పది తారీఖుల్లో ధనాదాయం చక్కగా ఉంటుంది కాబట్టి మంచిగా చెప్పదగినటువంటి విషయం ఇక పదకొండు పన్నెండు తారీఖులో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా కార్యహాని ఏ పని అనుకుంటారో ఆ పనిలో మీకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి దైవానుగ్రహం పెద్దల ఆశీర్వచనతో ఆ పనులన్నీ కూడాను మీరు పూర్తి చేసుకుంటారు ఇక పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వృధా కాలయాపన ఏ పని చేయాలన్నా బద్ధకం ఉండడం ప్రతి పని ఎందు నిరాసక్తత ఇవన్నీ కూడా వెరసి మీరు కొంత అధైర్యపడేటువంటి సంఘటనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ పదిహేను రోజుల్లో ఒకటి నుంచి పదిహేనో తారీఖు లోపల మూడో తారీఖు నాలుగో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదవ తారీఖు ఈ యొక్క ఐదు రోజులు తప్ప మిగతా పది రోజులు కొంత ఆందోళనగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకండి దేనికి కూడా మనస్సు మీరు ఓవర్ టెంప్టేషన్ అనేటువంటిది కాకండి మనస్సుని కంట్రోల్లో పెట్టుకోండి ప్రతిరోజు ధ్యానాన్ని మీరు కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు మీ మనస్సునే కంట్రోల్ చేస్తుంది మీ మనస్సే కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి కాబట్టి ఈ దైవానుగ్రహానికి అందరూ పాత్రలు కావాల్సిందే ఎంతటి గొప్పవాడైనా దైవానుగ్రహం లేకపోతే ఏ విజయాన్ని పొందలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని అత్యంత అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య పుష్యార్క యోగం కలిసినటువంటి పుణ్యతిథి ఈ ఆగస్టు నాలుగో తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో గత జన్మ కర్మదోష నివారణకి నివారణ హోమాలు అలాగే వివిధ శాపాల నివృత్తికి శాప నివృత్తి హోమాలు మరియు వృషభమిదిన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల వారికి శని దోష నివారణ హోమాలతో పాటుగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాలు ప్ర పరిహెడ్ కేవలం పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది మా పొడుగా ప్రతి నెలా తెలుసుకోవచ్చు సో గురుగారు కర్కాటక రాశి వారికి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అంత అనుకూలంగా లేదు అని తెలియజేశారు టెన్షన్ పడకండి గురువు అంటేనే ఒక దుఃఖి సో విత్ డేట్స్ మీకు ఈరోజు బాగుంది బాగాలేదు మీరు ఈ నిర్ణయాలు తీసుకోండి తీసుకోకండి కామ్ అండ్ ఉండండి ఎక్కువగా అగ్రెసివ్ కాకండి అని ముందే సూచిస్తున్నారు కాబట్టి తద్గుణంగా పాటిస్తే సరిపోతుంది ఒక డేస్ సరిపోతుంది కాకపోతే ఎలాంటి దైవారాధన చేసినా ఎలాంటి రెమెడీస్ పాటించినా కొంతలో కొంతైనా ఉపశమనం లభించే అవకాశాలు అవకాశాలున్నాయంటారు తప్పకుండా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరు సార్లు పారాయణం చేయాలి ఇక అవకాశం ఉన్నప్పుడల్లా శివాలయానికి చేరుకొని శివాలయంలో గనక మీరు అర్చన జరిపించుకుంటే తప్పకుండా చాలా మటుకు సమస్యలన్నీ తీరిపోతాయి ఆ శివాలయంలో ఉన్న అవగ్రహాలకి ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు శివాయన మహంటూ ప్రదక్షిణ చేయండి చాలా సమస్యలు తీరిపోతాయని చెప్పవచ్చు ఇక ఈ చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా వచ్చేటువంటి యొక్క శుభ అశుభ ఫలితాలు ఇక సమస్యలు చెప్పిన వాటికి ఇంకా సమస్యలు తీరకుండా మీకు ఇంకా ఎక్కువగా సమస్యలు ఉన్నాయంటే మీ యొక్క జాతకంలో లోపాలు కారణం కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పండితులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి మీ సమస్యలు కనుక సలహాలు సూచనలు కనుక వారు చెప్పే సూచనలు సలహాలు పాటించినట్లయితే తప్పకుండా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయని చెప్పవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణం వస్తుంది